సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గల సంస్థ. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. మంచినీటి కొరత, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి. ఇవన్నీ చేపట్టాల్సిన ఈ నగరపాలక సంస్థ ఏం చేస్తోంది? వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న అధికారులు విధుల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? నగరపాలక సంస్థ పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు? మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా మారిన గుంటూరు 20 ఏళ్లు దాటుతున్నా అభివృద్ధిలో మాత్రం అత్త నడక నడుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల బడ్జెట్ ను గుంటూరు నగరపాలక సంస్థ కేటాయిస్తున్నా అభివృద్ధి పనులు తూతూ మంత్రంగా సాగుతుంది. ఎక్కడ చూసినా అవినీతి మరకలే. చేసే పనుల కోసం 100 ఖర్చు పెడితే లక్షల రూపంలో లెక్కలు చెప్పే పరిస్థితి. పాలక వర్గానికి 3 ఏళ్లు దాటుతున్నా ఎన్నికలు లేవు. దాంతో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. గుంటూరు నగరం లక్షలాది మంది జనాభా. కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి మల్టీప్లెక్స్ల నిర్మాణాల వరకు ఇక్కడ జరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు పుట్ట గొడుగుల్లా వెల్లువెరుస్తున్నాయి. నగరపాలక సంస్థ ఖజానాకు నింపుతున్నాయి. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసే ఈ నగరపాలక సంస్థ ఆ డబ్బును వృధాగా ఖర్చు చేస్తుందంటే తప్పే కాదు. కోట్లు పెట్టి కాలువలు కడుతుంది. కాలువల చుట్టూ రంగులు దిద్దుతుంది. ప్రహారీల చుట్టూ మొక్కలు నాటుతుంది. ఆ పూటకది అందంగా కనిపించేలా ముస్తాబు చేస్తుంది. ఆ తర్వాత దాని వైపు చూడలేకపోతుంది. కట్టే వాళ్ళు కాంట్రాక్టర్లు, కట్టించే వారు ప్రభుత్వ అధికారులు. వాటి పరిరక్షణ మాత్రం కాంట్రాక్ట్ కార్మికులపైనే పడుతుంది. దాంతో అధికారుల పర్యవేక్షణ లోపిస్తుంది. ఫలితంగా ప్రజారోగ్యం దెబ్బతింటుంది. మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది నగరపాలక సంస్థ కార్మికుల పనితీరు ఎలా ఉందో, పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎలా సాగుతుందో. ఇక్కడ ప్రజలతో మాట్లాడితే అర్థమవుతుంది వారు ఎలాంటి బాధలు పడుతున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై అధికారులకు ఫోన్లు చేస్తే కంగు తినే మాటలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుల కోసం అధికారులు కేటాయించాల్సిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కనిపిస్తున్న ఫోన్ నెంబర్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఆయన మాటలు ఎలా ఉన్నాయో, మీరే చెప్పండి ఏమని సమాధానం చెప్పాలో. మళ్ళీ ఎందుకు ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళారు? ఇక్కడ అక్కడ మన మిత్రులు మన తోటి శాంటర్ ఇన్స్పెక్టర్ ఒకడు అక్కడ చేయాలని కాగితం పెట్టారు. దొంగ సిచ్యువేషన్ ప్రజల దగ్గర డబ్బులు ఊగుతున్నాడని మా కమిషనర్ గారు కనీసం ఎంక్వైరీ ఇంక్వైరీ ఏ లేకుండా తీసి పక్కన పెట్టింది. అది జరిగిన విషయం. ఇప్పుడు మీ ప్లేస్ లో ఎవరిని తెచ్చి పెట్టారు? ఆయన సుధా అని ఇందాక చెప్పా కదా సార్ నంబరు. ఆయన డంపర్ డ్రైవర్. ఏం డ్రైవర్? ఆయన డంపర్ డంపర్ మన చెత్త లారీ ఉంది చూసారా డంపర్ లారీలు ఉంది కదా సార్ బాక్సులు తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు డ్రైవర్. ఆయన ఆ డ్రైవర్ ని ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్ గా పెట్టారా? అక్కడ తీసుకొచ్చి పెట్టారు. నా ప్లేస్ తీసుకొచ్చి ఆడ కోర్టు పెట్టారు ఆయన. ఇప్పుడు ఇక్కడ పనులు జరగట్లేదని మీ నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, మీకు జనాలు చేయట్లేదా? ఫోన్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నారు సార్. మనం నెంబర్ చూస్తున్నాం సార్ పబ్లిక్. నేను చెప్తానే ఉన్నా సార్ అందరికి నెంబర్ చెప్తాను. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు? నేను ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్ లో డెత్ అండ్ బర్త్ లో ఉన్నాను సార్. అంటే డెత్ అండ్ బర్త్ అంటే మన జనన మరణాలు ఉన్నాయి చూస్తారా. ఎన్ని రోజులు అవుతుందండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి? నేను వెళ్ళిపోయి రేపు 21కి కరెక్ట్గా 2 నెలలు అవుతుంది సార్. ఇక 2 నెలలు అండి సార్. 2 నెలలు సారీ 2 నెలలు నేను 21. ఆ బోర్డులో కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫోన్ నంబర్కే ఫోన్ చేశాం. ఇప్పుడు ఆయనతోనే మాట్లాడాం. ఆయన ఏమంటున్నారో మీరు విన్నారు కదా. ఆయనే చెప్తున్నారు ఆయన ఆ విధుల్లో లేరని, వేరే చోట పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ విధుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. గడ్డిపాడికి తమరు ఆఫీసర్గా ఉన్నారు శానిటరీకి సంబంధించి. సార్ సార్ ఏం సార్ గడ్డిపాడులో మీరు విజిట్ చేస్తున్నారా? అక్కడ పరిస్థితులు తెలుసా? చూస్తున్నారా? చూస్తున్నాను సార్ ప్రతిరోజు. గడ్డిపాడు బైసైకిల్ పంపిస్తున్నాను, డ్రైన్స్ చేపిస్తున్నాను, ఊడుపు గీడుపు అన్ని చేపిస్తున్నాను సార్. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, చేస్తాను. కాలువలు తీసి ఎన్ని రోజులు అవుతుందండి? గడ్డిపాటి కాలువలు పెట్టాను. ఎన్ని రోజులు ఉంది? 4 డేస్ అవుతుందండి సార్. 3 నెలల నుంచి కాలువలు తీయట్లేదని జనాలు 100 సార్లు ఫోన్ చేస్తున్నారంట కదా సార్ మీకు.
కనీసం ఒకళ్ళు కూడా రావట్లేదంట. ఆ డిస్ప్లేలో ఉన్న ఫోన్ నంబర్ ఏమో వేరే ఆఫీసర్దంట, ఆయన స్థానంలో మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పెట్టారంట. ఆ ఆఫీసర్ నేను 1 మంత్ అవుతాను సార్ వచ్చి, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కదా, నేను వస్తున్నాను, మీరు కొంచెం ఉండండి సార్, వచ్చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటా, ఎక్కడ అడ్రస్ చెప్పండి గడ్డిపాడు. నేను నా ఇంటి ముందు అడగట్లేదు సార్, నేను ప్రధాన మెయిన్ రోడ్డు మీద ఉన్న కాలువ గురించి మాత్రమే అడుగుతున్నాను. నేను కాదు సార్, మొత్తం చేపిస్తాను, ఒకసారి మీతో మాట్లాడదామని వస్తాను అంటున్నా. పారిశుద్ధ్య సమస్యలపై ఉక్కు పాదం మోపుతున్నాం, శుభ్రత పరిశుభ్రత అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఈ నగరపాలక సంస్థ అధికారులు అలా చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. దానికోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు, ఫలితంగా ప్రజల నుంచి వ్యతిరేకత పొందుతున్నారు. ఏమంటే ఇక్కడ కంప్లైంట్ బాక్స్ అని ఒకటి పెట్టారండి, అక్కడ ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదండి, ఎవరెవరు ఎత్తుతారు, రాంగ్ కాల్స్ అని పెట్టి పెట్టేస్తారు. మీరు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. మాకు మీరు జాగ్రత్త మీరు చేస్తే బాగుండిద్దండి, మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, మీరు దయచేసి పట్టించుకోండి. ప్రతి అభివృద్ధి అంటున్నారు, స్వచ్ఛభారత్ అంటున్నారు, ఎక్కడ స్వచ్ఛభారత్ అండి? ఈ వర్ధన మురికి కాలువలు ఈ వర్ధన ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. దయచేసి మీరు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి. ఒక మాట, దోమలు గుట్టి పిల్లలకి జ్వరాలు వచ్చి ఎల్లాడిపోతున్నారు ఎక్కడెక్కడి నుంచో. కానీ మీరు మటుకు చాలా తీవ్రంగా ఖండించాలండి దీన్ని మటుకు. మీరు కంప్లైంట్ తీసుకోవాలండి. డ్యూటీకి వచ్చినారే కానీ వచ్చి ఏం చేయకుండా వెళ్ళిపోతున్నారండి. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఏమవుతుంది, తామలు పడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అది ఏమైనా అంటే ఈ సంగతి చెప్పుకోకండి, మున్సిపాలిటీ ఆఫీస్కి చెబుతున్నారు వాళ్ళు. కార్పొరేషన్ పెద్ద బాధ్యతగా ఉంటే సరిపోదు, కింద స్థాయి సిబ్బంది కూడా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ప్రతి ఒక్కరూ బాధ్యతగా జీతాలు తీసుకుంటున్నప్పుడు తీసుకున్న జీతాన్ని తగ్గట్టు బాధ్యతగానే పనులు చేపట్టాలి. మార్పు కోసం మేం ప్రయత్నిస్తున్నాం, మార్పు తెచ్చేందుకు సహకరించాలని కోరుతున్నాం.